హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు జస్ట్ 69 రూపీస్కి అందిస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది, తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు అయితే ఉంటాయి. సో 30 ప్రశ్నలతోటి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. టోటల్గా మనకు యూనిట్ వైజ్గా 12 టెస్టులు, 3 గ్రాండ్ టెస్ట్లు అయితే తీసుకొచ్చాం. దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అండ్ పాలిటిక్స్ సంబంధించి కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. దీనిలో మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ కావాలనుకుంటే 99 రూపీస్ ఉంది. పీడిఎఫ్స్తో పాటుగా ఆన్లైన్ టెస్ట్ కూడా కావాలనుకుంటే 149 రూపీస్ తోటి వీటి మీద అయితే తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి టాప్ 300 బిట్స్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటుగా 12 మంత్స్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ మనం 125 రూపీస్కి అందిస్తున్నాం. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా జస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. సో ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైనటువంటి జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తుంది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని గుర్తించినటువంటి ఖాళీల భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇప్పటికే 16,000 ఉద్యోగాల గుర్తింపు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో అందులో మనకు ప్రధానంగా టీచర్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ వర్గీకరణ ఫైనల్ డిసిజన్ తీసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో మనకి ఇందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాటైనటువంటి 1-man జ్యుడిషియర్ కమిషన్ సిఫారసుల కోసం సర్కారు ఎదురు చూస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కులాల వాటాకు సంబంధించి ఆరా తీసినట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు. అంటే ఇప్పటివరకు ఎట్లా ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వాటా మీద అడిగినట్లు ఇక్కడ చూడవచ్చు. అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందినటువంటి వినతులు సైతం పరిశీలించినట్లు సమాచారం. త్వరలో వర్గీకరణపై ఈ జ్యుడిషియర్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందవచ్చు. సో వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని చట్ట సవరణ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వెంటనే కొత్త నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని ఓ సీనియర్ బ్యూరోక్రాట్ వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే దాదాపు ఒక 1 or 2 months మనకు మళ్ళీ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారో దాని ప్రకారం నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఇప్పటివరకైతే 16,000 ఉద్యోగాలను అయితే గుర్తించారంట. దానిలో అత్యధికంగా టీచర్ వేకెన్సీస్ కావచ్చు అండ్ గ్రూప్ 3కి సంబంధించిన వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మళ్ళీ మనకు ఇంతకుముందు ఇచ్చినటువంటి 11,000 ఉద్యోగాలతో పాటుగా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లుగా ఇక్కడ మనం దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూసినట్లయితే బీఆర్ఎస్ బాధ్యత కాంగ్రెస్ బడాయి అంటే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో జాబ్ నోటిఫికేషన్లు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ సర్కారే, నేడు నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 7 years 2 lakh ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను దారుణంగా వంచుతుందంటూ విమర్శలు ఎదుర్కొంటున్నట్లు
ఇక్కడ చూడవచ్చు. 200,000 ఉద్యోగాలంటూ ఆశ చూపిన కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలో భర్తీ చేసింది కేవలం 6,000 లోపు ఉద్యోగాలు మాత్రమే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సర్కార్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటుందని గులాబీ నేతలు మండిపడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో గోరంత పనికి కొండంత గొప్పలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు. స్టాఫ్ నర్స్ కావచ్చు, కానిస్టేబుల్, గురుకుల, గ్రూప్ 4, గ్రూప్ 3 వీటికి సంబంధించినట్టు ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనం వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నమస్తే తెలంగాణలో చూడవచ్చు. నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి మరొక ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొఫెషనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు స్టార్టింగ్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. వాటికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ గ్రూప్ 4లో మనకి ఏదైతే ఈ విత్ హెల్డ్లో పెట్టినటువంటి వేకెన్సీస్ సంబంధించి కూడా మనకు వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. వాటికి సంబంధించి కూడా ప్రొఫెషనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇచ్చింది, ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకు సెకండ్ స్పెల్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఇటువంటి అప్డేట్ నేను అక్కడ ఎప్పటికప్పుడు ఇస్తాను, మీరు త్వరగా తెలుసుకుంటే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నమస్తే తెలంగాణ నిపుణాలో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇయర్ రౌండ్ అప్ అనేటువంటిది ఈరోజు మనకు రావడం జరిగింది. నేను మన టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో మనకి ఇట్లా టోటల్గా వార్తల్లో వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ విషయాలు, అండ్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎకానామిక్ సంబంధించి ఇట్లా మనకు టోటల్గా ఇయర్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక రౌండ్ ఆఫ్ లాగా మనకు ఇది నమస్తే తెలంగాణ నిపుణలో ఈరోజు అయితే రావడం జరిగింది. వీలైతే మీరు వెబ్సైట్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది గ్రీన్ కలర్ లోగోతోటి. దాదాపుగా 41,000 మెంబర్స్ ఉంటారు దాంట్లో. దాంట్లో మీరు జాయిన్ కాండి. నేను మధ్యాహ్నం వరకు దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అక్కడ మీకు అందిస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా కరెంట్ అఫైర్స్ దీనిలో చూశాను, అంటే షార్ట్కట్లో మీకు త్వరగా రివిజన్ చేసుకునేటువంటి అవకాశంగా మనకి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి కనుక. సో ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా ఈరోజు మనకి ఎకానామిక్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని అదర్ సబ్జెక్టులకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా చూడవచ్చు. అండ్ ఇది కూడా మనకు నిపుణులో ఉన్నటువంటిదే, జమిలీ ఎలక్షన్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే నేను అక్కడ నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే దక్షిణ కొరియాలో సైనిక పాలన అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అధ్యక్షుడు యున్ ఆదేశాలు, దేశ ప్రజలకు టెలివిజన్ ద్వారా అత్యవసర సందేశం, ప్రభుత్వ వ్యతిరేక శక్తులంటూ విపక్షాలపై ఆరోపణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు, దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సైనిక పాలనకు వీలుగా మంగళవారం ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. సో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటన విడుదల చేస్తున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఇటీవల ఇక్కడ ఏ దేశంలో సైనిక పాలన ఎమర్జెన్సీ విధించారు అని చెప్పేసి అడగవచ్చు. సో దక్షిణ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన భారతదేశంలో మనకు అత్యవసర పరిస్థితిని విధించేటువంటి ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు, ఏ టైంలో విధించారు అనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శంషాబాద్ ఎయిర్ కార్గోకు గోల్డెన్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు అయితే రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్ కార్గోకు మనకు టైం క్రిటికల్ లాజిస్టిక్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ అవార్డు అయితే లభించింది. సో చెన్నైలో జరిగినటువంటి 5వ సౌత్ ఈస్ట్ ఎయిర్ కార్గో కాంక్లేవ్ అండ్ అవార్డు 2024లో ఈ అవార్డును మనకు అందుకున్నట్లయితే చూడవచ్చు. గుర్తుంచుకోండి, మరొక అవార్డు రావడం జరిగింది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విషయాల్లో వార్తల్లో ఉంటుంది కనుక సో దీని గురించి మీరు స్పెషల్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
నమో డ్రోన్ దీదీ పథకం కింద తెలంగాణకు 72 డ్రోన్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నమో డ్రోన్ దీదీ పథకం కింద తెలంగాణకు 72 డ్రోన్లు అందినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆయన మంగళవారం లోక్సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు బదులిస్తూ సో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు ఇప్పటివరకు 503 డ్రోన్లు అందించినట్లు చెప్పారు. సో మనకు ఈ నమో డ్రోన్ దీదీ కార్యక్రమం అనేటువంటి ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో 1721 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి అంట మన దగ్గర. సో 2020 జూలై 1 నుంచి 2024 నవంబర్ 15 మధ్య కాలంలో తెలంగాణలో 1721 ఎంఎస్ఎంఈలు మూతపడినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దానిలో మనకు మూతపడినటువంటి వాటిలో 1705 సూక్ష్మ, 14 చిన్న, 2 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కంపల్సరీ బిట్ ఉంటుందండి గ్రూప్ టూలో. ఆల్రెడీ మనకు తెలంగాణలో ఎంఎస్ఎంఈ పాలసీ వచ్చింది. అండ్ కేంద్ర బడ్జెట్లో ఈసారి అత్యధికంగా సెంట్రల్ ఫోకస్ చేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఎంఎస్ఎంఈసీకి సంబంధించి. సో అక్కడి నుంచి మనకు బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఒక్కో వ్యవసాయ కుటుంబంపై రూపాయలు 152,113 రుణభారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో 2019 నాటి నేషనల్ షాంపిల్ సర్వే నివేదిక 587 ప్రకారం రాష్ట్రంలో మనకు ప్రతి వ్యవసాయ కుటుంబం పైన 152,113 రూపాయల రుణభారం ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు అఫీషియల్ డేటా కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు. సో ఇటువంటి డేటా అనేది రిలీజ్ అవుతుంది. వీటిని మీరు కరెంట్ అఫేర్స్ కింద ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే భారత నౌకా కెప్టెన్ అవిలాష్ రావత్కు శౌర్య పురస్కారం అంటే చూడవచ్చు. ఇది మనం గతంలో కూడా చూడడం జరిగింది. సో రీసెంట్గా అతను ఈ అవార్డును అయితే అందుకున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అతని పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో కెప్టెన్ అవిలాష్ రావత్ ఈ ఏడాది ప్రారంభంలో ఎర్ర సముద్రం రెస్క్యూ మిషన్లో చూపినటువంటి అసాధారణ ధైర్య సాహసాలకు గాను 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం దాని గాను మన సారీ ఈ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఇతను శౌర్య పురస్కారం అయితే అందుకోవడం జరిగింది. సోమవారం సాయంత్రం లండన్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో రావత్ ఈ అవార్డును అందుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఏడాది జనవరి 26 సాయంత్రం 84,140 టన్ల ఈ నాఫ్తాను తీసుకువెళ్తున్నటువంటి మ్యార్లిన్ లువాండా అనేటువంటి నౌకను ఓ బాలిస్టిక్ క్షిపణి తాకడంతో మంటలు చెలరేగాయి. సో ఆ సమయంలో ఇతను చేసినటువంటి ధైర్య సాహసాలకు గాను ఈ అవార్డు ఈ పురస్కారం ఇచ్చినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియామకం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆయన్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని ఇటీవల కొలీజియం చేసినటువంటి సిఫారసు మేరకు మనకు రాష్ట్రపతి మంగళవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారంట. బాధ్యతలు చేపట్టినటువంటి రోజు నుంచి ఆయన నియామకం అనేది అమల్లోకి వస్తుంది. సో ఆయనతో కలిపి ప్రస్తుతం మనం సుప్రీంకోర్టులో కనుక చూసినట్లయితే 33 మందికి చేరుకున్నారన్నమాట. సో టోటల్గా మనకు 1+33 మెంబర్స్ అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉండేటువంటి గరిష్ట న్యాయమూర్తుల సంఖ్య, అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే నాగాశ్రమం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత్ అమల పొదులోకి సరికొత్త ఆశ్రమం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. దానిలో భాగంగా ఇక్కడ చూసినట్టు మనకు నాగాస్త్ర వన్ అనేటువంటి ఈ లోహ విహంగం, ఇది ఆత్మాహుతి డ్రోన్ అంట, ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మహారాష్ట్ర నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసినటువంటి ఈ 480 నాగాస్త్ర వన్ లైటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి, దాదాపుగా 75% శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసిందట, అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జనాభా సంక్షోభంతో కనుమరుగు అంటే ఇక్కడ చూడవచ్చు. తొలి దేశంగా దక్షిణ కొరియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఈ భూప్రపంచంపై కనుమరుగు కానటువంటి తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డుల్లో నిలిచిపోనున్నట్లు నిపుణులు చెప్తున్నారు. జనాభా సంక్షోభమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నట్టు చూడవచ్చు. కొరియాలో మనకు ప్రజెంట్ జననాల రేటు చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి స్థాయికి పడిపోయిందంట. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇలా కొనసాగితే దాదాపుగా ఈ శతాబ్దం చివరి వరకు ఆ దేశ జనాభా అనేటువంటిది 66% మేర పడిపోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అక్కడ 5.2 కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఈ శతాబ్దం చివరి నాటికి అక్కడ 1.4 కోట్లకు జనాభా పడిపోతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అన్నమాట. సో దీని కారణం ఏంటంటే అక్కడ 1960లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జనాభా నియంత్రణ పాలసీ తీసుకురావడం దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు.
ఇక్కడ నెక్స్ట్ విషయం అయితే కృత్రిమ మేధాతో పనిచేసేటువంటి కళ్ళ చూడటం క్రమంలో జరగవచ్చు. సో యూపీ యువకుడు ఆవిష్కరణ. సో ప్రతిభకు హద్దులు లేవని నిరూపిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లిఖంపూర్ కేర్కి చెందినటువంటి 28 ఏళ్ల మునీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చిన్న వయసులోనే నూతన ఆవిష్కరణలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో సాంకేతిక నైపుణ్యాలతో అతడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో సామాన్య ప్రజలు రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ కావచ్చు, స్మార్ట్ భూసార పరీక్షల పరికరాన్ని రూపొందించారు. సో తాజాగా ఏఐ కళ్ళజోడు కూడా సిద్ధం చేసిందంట. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి. సో ఇతనికి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కృత్రిమ మేధాతో ఇటీవల కళ్ళజోడు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే అతని పేరు ఇచ్చి ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగవచ్చు, యూపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అగ్రస్థానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. డెబిట్ కార్డుల్లో ఎస్బీఐ, క్రెడిట్ కార్డుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే దేశీయంగా డెబిట్ కార్డుల మార్కెట్ వాటర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా, క్రెడిట్ కార్డు వాటర్లో కనుక చూసినట్లయితే మనకు ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ అనేటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మొదటి స్థానంలో ఉన్నట్టు ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఎట్లా, ఇంకా మిగతా బ్యాంకులు ఎట్లా ఉన్నాయి ఈ మనకు క్రెడిట్ కార్డుల పరంగా వచ్చు, డెబిట్ కార్డుల పరంగా ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో మనం అయితే వీటిని చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ముఖ్యంగా ఈ కరెంట్ అఫేర్స్ 2024 రౌండ్ ఆఫ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు లేదంటే నిపుణ వెబ్సైట్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. 12 o'clock వరకు నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసేటువంటి ఐటమ్ చేస్తాను. ఇక దాంతోపాటుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కే మనం కోర్స్ అయితే అందిస్తున్నాం. సో గ్రాండ్ టెస్ట్లు అడుగుతున్నారు. నేను రేపు ఈవినింగ్ వరకు మీకు ఇది పేపర్ వైజ్గా 4 papers సంబంధించినటువంటి 4x2 8 గ్రాండ్ టెస్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి తీసుకురాబోతున్నాం. ఇంకా అవి కాకుండా ఒకవేళ చాప్టర్ వైజ్ మీకు కావాలనుకుంటే ఆల్రెడీ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, తీసుకుంటున్న ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.